हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज साधना। ई रोज़ मनम चेसुकुने रेसिपी चाला टेस्टी फुड अंडी। ओका इंग्रेडिएंट तोने फुड मोत्तम चाला टेस्टीगा उंटुंदी। अदेंटो कादु, कोब्बरी। మనం చేసుకునే రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నము। ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారి నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము। ఈరోజు ఆ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఇంట్లోనే చూద్దామా। కానీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ ట్యాప్ చేయండి। ముందుగా ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అందులో వేసుకోవాలి। అల్లం ముక్కలు ముందు మంచిగా ఫ్రై అయిపోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి। పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని మొత్తం రోస్ట్ చేసుకోవాలి। అన్ని సమానంగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి। మంచిగా ఫ్రై అయిపోవాలి మొత్తం। ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలండి। నువ్వులుగా వేసుకోవచ్చు లేదంటే పొడైనా వేసుకోవచ్చు। ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు అలాగే 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి। తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి అన్నం తగ్గట్టుగా। ఇప్పుడు ముందే తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి। కొబ్బరి మంచి ఫ్లేవర్ ని ఇస్తుందండి। మామూలు తాలింపుల కన్నా నిమ్మకాయ అన్నం కన్నా ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది। ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ని పొడి పొడిగా కొంచెం పలుగు మీద ఉండాలండి। ఎక్కువ మెత్త చేసుకోకూడదు, కొంచెం చల్లబడిన తర్వాత వేసుకోవాలి। రైస్ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఫ్లేవర్ మొత్తం రైస్ కి అనేది పట్టాలి। అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలండి, కొంచెం మాడినా కూడా టేస్ట్ మొత్తం పాడైపోతుంది। ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయినట్టే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, కొద్దిసేపు అలా కొద్ది మగ్గనివ్వాలి। ఓకే అండి, కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి। ఈ కొబ్బరి అన్నం అనేది మనం అమ్మవారికి ప్రసాదంగా రెడీ చేసి పెడతాము, అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదము। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।